ఇదే చీర అనేది ఇట్లా 4 మడతలు వేసుకున్నాము. అయితే 4 మడత అనేది ఇట్టే ఉండాలి, ఓపెన్ అనేది అటు ఉండాలి. ఓకేనా? ఇట్లా 4 మడతలు వేసుకున్న తర్వాత మనం ఇది లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, ఈ కింద చూడండి, ఈ కింద అంచు అనేది ఉంది. మీకు ఈ అంచు కావాలనుకుంటే ఇది ఇట్లా కిందకి పెట్టుకొని కట్ చేసుకోవచ్చు. కానీ ఇది దీని అంత ఇట్లా పెడితే మనకి కటింగ్ అనేది రాదు. ఓకేనా? ఇది నిలువుగా తీసుకోవాలనుకుంటే లంగా జాకెట్కి తీసుకోవాలి, ఫుల్ లంగా జాకెట్కి. మనం ఇది అంబ్రెల్లా రావాలి అంటే కనుక ఇలా క్రాస్గా పెట్టుకొని కట్ చేసుకోవాలి. కానీ ఈ అంచు అనేది రాదన్నమాట. అంచు రావాలంటే ఇలా క్రాస్ కటింగ్ అనేది రాదు. ఓకేనా? నేను ఈ పై పాత్ల వరకే తీస్తున్నాను. ఇప్పుడు మనకి అంబ్రెల్లా అనేది కటింగ్ వస్తుంది అన్నమాట. ఓకేనా? ఇది దీన్ని బేస్ చేసుకొని మనం కట్ చేసుకోవాలి. ఒక 2 అంగుళాలు ఎక్స్ట్రా అని చెప్పాను కదా, ఈ 2 అంగుళాలు ఎక్స్ట్రా పెట్టి నేను కట్ చేస్తున్నాను. ఇంకా లెంత్ అనేది ఇంకా వెడల్పు వస్తుంది మీకు కావాలనుకుంటే. ఇది కూడా ఇక్కడ ఇట్లా ఓపెన్ చేసేసుకొని దీన్ని ఇక్కడ నుంచి ఇలాగా కట్ చేసుకోవాలి. లైనింగ్ని వేస్ట్ చేసుకొని మనం ఇది కట్ చేస్తున్నాం. కానీ మనం ఇంకా ఎక్కువ లెంత్ పెట్టుకోవాలనుకుంటే కనుక లైనింగ్తో మనకు సంబంధం లేదు. కానీ ఇదేంటంటే పొడవుకి వెడల్పుకి మాత్రమే చూసుకోవాలి. ఓకేనా? ఇది అంతే ఈజీగా ఉంది కదా. ఇది కూడా కటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఇది కింద అంచు అనేది శారీలో అయితే మనం ఇలా తీసుకోవాలి బాడీకి. ఓకేనా? ఇది పెడతాం చూడండి లైనింగ్. మనకి ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఓపెన్ ఉంది. ఓపెన్ ఉన్నప్పుడు మనకి బాగోదు కదా. అప్పుడు ఏం చేస్తామంటే ఇది ఇలా స్టిచ్ చేసేసుకొని దీన్ని మనం కుట్టుకుంటాం. కానీ ఈ స్టిచ్ చేసిన కనిపించకుండా ఉండాలంటే అక్కడ వేరేగా మోడల్గా లేస్ కానీ క్లాత్ కానీ ఏదో ఒకటి వేసి కుడతాం అన్నమాట. ఓకేనా? ఇలా కుడితే మామూలుగా బాడీకి అనేది ఇలా కుట్టాలి ఈ అంచుని బట్టి. కానీ నేను ఇలాగా కట్ చేయాలని చూస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు మీరు ఈ వీడియోని జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు దీన్ని ఇలా మడతేసుకొని ఇలాగా ఎదురుగా మడతేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ గడి అనేది ఈ గీతలు నిలువుగా ఉంటేనే డ్రెస్కి లుక్ వస్తుంది అన్నమాట. మనం ఎటు వేస్తే బాగుంటుందో అది చూసుకొని కట్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? మనకి ఎంత పొడవు కావాలో అంత పొడవు దీనిలో తీసుకోవాలి ఇలాగా. ఇప్పుడు ఈ లైనింగ్ని బట్టి మనం ఇది కట్ చేసుకోవాలి. ఇది లైనింగ్కి మనం ఇది జాయిన్ చేయొద్దు. లైనింగ్ అంటే లోపల ఉంటుంది కాబట్టి జాయిన్ చేసుకుంటే కనిపించదు. ఇది మాత్రం లైనింగ్తో అది ఖర్చుతో కలిపి మనం కట్ చేసుకోవాలి. ఖర్చుతో కలిపి ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను చూడండి. ఓకేనా? ఖర్చుకు 2 అంగుళాలు వదిలేసాను. ఇందాక చెప్పాను కదా బ్యాక్ పార్ట్ అనేది 2 వైపులా కట్ చేసుకోవచ్చు అని. ఓకేనా? ఇది కూడా అంచులో ఉన్నాయి కాబట్టి బాగోదు. అంచుల వరకు కట్ చేసేస్తే తర్వాత జాయిన్ చేసినప్పుడు కొంచెం నీట్గా వస్తుంది. అలాగే ఇప్పుడు ఈ చంక డౌన్ కూడా ఇలాగా మనం కట్ చేసి పెట్టుకోవాలి. అంతే, బాడీ కూడా మనం తీసేసాం. ఇప్పుడు హ్యాండ్స్ కూడా తీసేస్తాం. ఇది కూడా జాగ్రత్తగా ఇక్కడ పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం బాడీకి క్లాత్ తీసుకున్నాం కదా, హ్యాండ్స్ కూడా ఇది వేస్తే శారీ లాగా కనిపిస్తుంది. మీకు శారీ లాగా కనిపించకుండా ఉండాలి అంటే హ్యాండ్స్ కూడా ఈ క్లాత్ తీసుకోవాలి. ఎందుకంటే ఇది కింద బాడీకి కింద పార్ట్కి తీసుకున్నాం కదా, హ్యాండ్స్కి తీస్తే లుక్ వస్తుంది, డ్రెస్ లాగా అనిపించింది అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఈ లైనింగ్ని బట్టి మనం హ్యాండ్స్ పొడవు కట్ చేసేస్తాం.
చాలా సింపుల్. ఇప్పుడు బయటకు వెళ్ళి నేర్చుకోవాలంటే రోజు మొత్తం నేర్చుకుంటే కానీ తెలియదు. అదే ఫోన్ మన చేతిలో ఉంటే సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీరు ఎనీ టైం చూసుకోవచ్చు. ఎన్ని నెలలైనా ఎన్ని రోజులైనా మీకు కావాల్సిన టైంలో ఇట్లా కట్ చేసుకోవాలి. ఇక రెండు హ్యాండ్స్ వచ్చేసాయి కదా, ఇవి కూడా ఒక పక్కన పెట్టేసుకొని ఈ మిగతా క్లాత్ మనం స్టిచ్ అయ్యేంత వరకు కూడా అటు పెట్టుకో. ఇదిగో ఇంకా క్లాత్ ఉండిపోయింది కదా. ఇదేం చేయాలంటే చిన్నపిల్లలకి ఎవరికన్నా మళ్ళీ ఫ్రాక్ లాగా కుట్టుకోవచ్చు అన్నమాట. ఓకేనా, చిన్నపిల్లలకి అయినా మరీ ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ ఉంటారు కదా, వాళ్ళకి చిన్న చిన్న ఫ్రాక్లు చాలా ముద్దు ముద్దుగా ఉంటాయి, అలాంటి వాటికి కుట్టుకోవచ్చు శారీ అయితే కనుక. ఓకేనా, నేను కుట్టట్లేదు, స్టిచ్ చేయను ప్రస్తుతానికి మనం.